ఎవ్వడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని. మాటిస్తే నాడు తప్పని వాడు, అన్యాయం అంటే అసలొప్పని వాడు. తమ్మున్న మనగాడు యువ నాయకుడు, కాచేవాడు. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. తెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులో. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. సామాన్య కార్యకర్త సాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి, తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని జైలైనా జడవలేదు, దేనికైనా లొంగలేదు. సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు, ఓటమి గెలుపులకే అందని సేవకుడు. జనత వేదికగా ఆకలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. చెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.
వచ్చింది. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవం తే చాలు, తెలిసి పోవ కోరింది. ఓ ప్రతి వాడానికే మద్దతు పలికింది. నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు ప్రశ్నింపయ్యా కలగకూడదు,
మీరు జరిగినటువంటి ఎన్నికలలో పోరాడినటువంటి మీ యొక్క పోరాటాన్ని జన్మ జన్మలకు కూడా ఈ తెలుగుదేశం, ఈ జనసేన, ఈ బీజేపీ మూడు పార్టీలు కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానిస్టేబుల్ గారు నెరవేర్చి మొదటి సంతకం బిఎస్సి విద్యార్థులకి, రెండో సంతకం భూ భక్షక చట్టాన్ని రద్దు చేయటానికి, మూడో సంతకాన్ని ఆనాడు ఏమైతే 4,000 రూపాయల పెన్షను 3 నెలలకి 3,000, 7,000 పెన్షన్ ఇస్తానని చెప్పి మనం ఎన్నికల ప్రచారంలో చెప్పామో దానికి 4వ సంతకం అన్నా క్యాంటీన్లకి, 5వ సంతకం ఏదైతే 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వాళ్ళ యొక్క కుటుంబాల్లో నీడ నింపడానికి పెట్టినటువంటి 5 ప్రోగ్రామ్స్ మీద మనం ఈరోజు ఈ యొక్క విజయోత్సవ సంబరాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి గ్రామం వస్తా, ప్రతి బజారు వస్తా, ప్రతి మనిషిని మీ తాలూకా ఉన్నటువంటి మీ ఆలోచనల్ని, మీ కోరికల్ని ప్రతిదిగా చేయగలిగినంత మట్టుకి శక్తి వంచన లేకుండా అవన్నీ కూడా పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మీరు ఏదైతే ఈనాడు అధికారం నాకు ఇచ్చారో ఈ ఎమ్మెల్యే పదవిని మీ ద్వారా సంక్రమించిందో తద్వారా వచ్చినటువంటి అధికారాన్ని మీ యొక్క శ్రేయస్సు కోసం, మీ యొక్క ఎదుగుదల కోసం, మీ యొక్క సంక్షేమం కోసం, మీరు కలలు కంటున్నటువంటి కలల్ని సహకారం చేసుకోవడం కోసం పూర్తిగా రాబోయేటువంటి 5 రోజులు 5 సంవత్సరాలు ఖర్చు పెడతానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు వద్దు, వర్గ పోరాటాలు వద్దు, సమిష్టిగా పనిచేయండి, సమిష్టిగా కష్టపడండి, సమిష్టిగా ఓట్లు అడిగేటప్పుడు ఉన్నటువంటి ఐక్యత వాడికి సహాయం చేసే దానిలో కానీ ఇతర విషయాల్లో కానీ మీరందరూ కూడా ఏ విధంగా చేస్తే మనం హెల్ప్ చేయగలుగుతామో ఆలోచన చేయండి. గ్రూప్ అంటే తెలుగుదేశం అంతా ఒకే గ్రూప్. నా ఎనమాలు వచ్చేవాళ్ళు నా గ్రూపు, వేరే వాడు ఎనమాలు వెళ్ళేవాడు వేరే వాడు గ్రూపు అని మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను కన్ఫ్యూజ్ అవడానికి సిద్ధంగా లేను. కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పుల్ని ఏమన్నా ఉంటే వాటి తాలూకా ఆనుమానాలు లేకుండా చెరిపి ఇప్పుడు నుంచైనా స్వచ్ఛమైనటువంటి రాజకీయం చేయవలసిందిగా మన నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మరి నిరుద్యోగ యువత కూడా మరి మన ప్రీతమ నాయకులు బెంగళూరు శాసనసభలు చూడి మరి రైతులు కూడా వచ్చారు. మరి వారు కూడా